हाई फ्रेंड्स, वेलकम टू किरण फैट स्पोर्ट्स चैनल। फर्स्ट टाइम वस्ते मात्रम सब्सक्राइब चेंडी, बेल आइकन प्रेस चेंडी एंड अंदर वीडियो नैते लाइक चेंडी। मनम डायरेक्ट वीडियो लोकी वेल्लिपोदाम। एंड फर्स्ट मनकु आईपीएल 2022 संडे ईवनिंग, सो कोई इंपॉर्टेंट अपडेट्स उन्नाई। चाला मंदी अपडेट्स गुरिंची वेट चेस्तुंटारु ना फ्रेंड्स, नन्नु नम्मिन वाळ्ळु। सो अपडेट्स एंटंटे मनकु फर्स्ट पदे पदे अडिगेदी श्रेयस अय्यर, केएल राहुल, हार्दिक पांड्या, डेविड वार्नर अंड एसआरएच योक्क డేవిడ్ వార్నర్ని తీసుకునే అవకాశం ఉందా లేదా అని। సో ఈ మూడు అప్డేట్స్, ఈ నాలుగు అప్డేట్స్ ఇప్పుడు చూడబోతున్నాం, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది। సో మీ ఫేవరెట్ ప్లేయర్ అండ్ ఫేవరెట్ టీమ్ అయితే మీరు కామెంట్ చేయండి, నాకు కూడా ఏ టీంకి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారో ఐడియా వస్తుంది। సో మనం చూస్తే ఫస్ట్ శ్రేయస్ అయ్యర్. సో శ్రేయస్ అయ్యర్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి కెప్టెన్సీ వల్ల అతను బయటకు రావడం జరిగింది। సో శ్రేయస్ అయ్యర్ కొత్త టీం అయినటువంటి అహ్మదాబాద్కు కెప్టెన్గా స్పెషల్ పిక్ కింద మాట్లాడుకున్నట్టు సమాచారం। సో శ్రేయస్ అయ్యర్ యొక్క బిగ్ అప్డేట్ ఇది ఇవ్వాలని చెప్పుకోవచ్చు। అండ్ నెంబర్ టూ కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్ లక్నో టీం ట్రై చేస్తుందని అందరికి తెలుసు, పంజాబ్ టీం వీళ్ళ మీద కంప్లైంట్ కూడా చేసింది। సో కేఎల్ రాహుల్ ఆ స్పెషల్ పిక్ కింద వెళ్ళాలంటే 15 కోట్లు మాత్రమే ఇవ్వగలరు, కాబట్టి కేఎల్ రాహుల్ మెగా ఆక్షన్కి వెళ్తాడు। మెగా ఆక్షన్లో లక్నో అతన్ని 20 క్రోర్స్ వరకు పెట్టి తీసుకునే అవకాశం హామీ ఇచ్చినట్లయితే తెలుస్తుంది, ఎందుకంటే స్పెషల్ పిక్ కింద 15 కోట్లు మాత్రమే హయ్యెస్ట్ లెవెల్. అండ్ అదేవిధంగా లక్నోకే హార్దిక్ పాండ్యా. సో కేఎల్ రాహుల్తో పాటు హార్దిక్ పాండ్యా లక్నోకి వెళ్ళే అవకాశం ఉంది, లక్నో ఇతన్ని స్పెషల్ పిక్ కింద తీసుకుంటున్నట్టు సమాచారం। అండ్ నెక్స్ట్ డేవిడ్ వార్నర్ చూసినట్లయితే ఎస్ఆర్హెచ్ నుంచి వెళ్ళిపోయినట్లే, చాప్టర్ క్లోజ్డ్ అని చెప్పి అతను పెట్టాడు, మెగా ఆక్షన్లకు వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇవాళ కూడా ట్వీట్ చేయడం జరిగింది। సో ఇతన్ని కోల్కతా నైట్ రైడర్స్ అండ్ ఆర్సీబీ ట్రై చేస్తున్నట్టు సమాచారం। అదేవిధంగా ఇంకా చాలా టీమ్స్ ట్రై చేస్తున్నాయి, కేకేఆర్కి అయితే కెప్టెన్గా ట్రై చేస్తున్నట్టు సమాచారం। అండ్ ఎస్ఆర్హెచ్ డేవిడ్ వార్నర్ను కోల్పోయిన ఎస్ఆర్హెచ్ ఒక డాషింగ్ ఓపెనర్, సో అతని కోసం ట్రై చేస్తూ వీళ్ళు ఇషాన్ కిషన్, సేమ్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ సో డాషింగ్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ను మాట్లాడుకుంటారు వీళ్ళు, మెగా వేలంలోకి వెళ్ళే ముందే మాట్లాడతారు, ఇంత ఇస్తాం మీకు, మీరు నిశ్చింతగా ఉండండి, యాక్షన్లో అంతవరకు మేము చెల్లిస్తామని చెప్పి మాట్లాడుకునే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి, అందుకోసమే వీళ్ళు స్పెషల్ పిక్ కింద వెళ్లకుండా మెగా యాక్షన్లోకి వెళ్తారు। సో ఇది ఫ్రెండ్స్ ఈ అప్డేట్స్ అయితే మీకు ఎలా అనిపించాయి అని అయితే కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి। మీ కిరణ్ సైనింగ్ ఆఫ్ ఫ్రెండ్స్।